హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను నైట్ నేను సెప్టెంబర్ ఇంపార్టెంట్ డేస్ అంతేమ్స్ అలాగే టుడే మార్నింగ్ డైస్ పార్ట్ టూ వీడియో అయితే అప్లోడ్ చేశాను చాలా మందికి నోటిఫికేషన్ అయితే వెళ్ళలేదు ఒకసారి రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి ఎవరన్నా చూడడం వల్ల ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇక టుడే వీడియోలో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ నుండి మనకి జూనియర్ ఇంజనీర్ జేఈ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది సో ఈ జాబ్స్కి ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే అక్టోబర్ ఒకటి నుండి అక్టోబర్ ముప్పయో తారీఖు లోపల అయితే అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి పేపర్ వన్ ఎగ్జామ్ అనేది మీకు రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఇరవై రెండు నుండి ఇరవై దాకా అయితే కండక్ట్ చేస్తారు దీంట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో మనకి జేఈ సివిల్ అలాగే మెకానికల్ ఎలక్ట్రికల్ ఈ విధంగా రిలేటెడ్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు అప్లై చేసుకోవడానికి ఏజ్ విషయానికి వస్తే కొన్ని డిపార్ట్మెంట్స్లో అప్ టు థర్టీ ఇయర్స్ దాకా కొన్ని డిపార్ట్మెంట్స్లో అప్ టు థర్టీ టూ ఇయర్స్ దాకా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అప్రైజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీఎస్టీకి ప్లస్ ఫైవ్ ఓబీసీకి ప్లస్ త్రీ పీడబ్ల్యూకి ప్లస్ టెన్ అయితే అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కొన్ని రకాల జాబ్స్కి అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు ఎక్స్పీరియన్స్ లేనివి కూడా చాలా ఉన్నాయి జేఈ సివిల్కి సంబంధించి మీకు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు జేఈ ఎలక్ట్రికల్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జేఈ సివిల్కి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే జేఈ ఎలక్ట్రికల్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జేఈ సివిల్కి సంబంధించి డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు జేఈ మెకానికల్కి డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే జేఈ మెకానికల్కి సంబంధించి డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే దీనికైతే మనకి ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎక్స్పీరియన్స్ లేనివి కూడా చాలానే ఉన్నాయి జేఈ మనకి సివిల్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఓకే వీళ్ళందరూ కూడా ఏదైతే రిలేటెడ్ ట్రేడ్ చేశారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు మొత్తం పంతొమ్మిది రకాల జాబ్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోండి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జనరల్గా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనం నార్మల్గా ఫోటో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు రీసెంట్ ఫోటో త్రీ మంత్స్ ఓల్డ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ రీసెంట్ ఫోటో మాత్రమే ఖచ్చితంగా అప్లోడ్ చేయండి అలాగే ఏదైతే మీరు ఫోటో తీసుకున్నారో ఆ డేటా విచ్ ద ఫోటోగ్రాఫ్ హ్యాస్ టేకెన్ షుడ్ బి క్లియర్లీ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ మీరు ఎప్పుడైతే ఫోటో తీసుకున్నారో ఆ డేట్ అనేది ఖచ్చితంగా ఫోటో మీద అయితే పబ్లిష్ చేయాలి అని చెప్పి క్లియర్గా ఇచ్చారు అప్లికేషన్ వితౌట్ సచ్ డేట్ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ విల్ బి రిజెక్టెడ్ ఆ విధంగా కనుక మీరు డేట్ లేకుండా నార్మల్ ఫోటో కనుక అప్లోడ్ చేస్తే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తామని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఇదే పాయింట్కి సంబంధించి సపరేట్గా ఒక నోటీస్ కూడా ఎస్ఎస్సి వెబ్సైట్లో విడుదల చేయడం జరిగింది కాబట్టి ఫోటోకి సంబంధించి ఇంట్రెస్ట్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై అయితే చేయండి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే వంద రూపాయలు పే చేయాలి ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో లేదా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్వర్స్ మ్యాన్ ఉంటారో వాళ్ళైతే ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు మిగతా క్యాండిడేట్స్ అయితే వంద రూపాయలు ఫీజు అయితే పే చేయాలి సెంటర్స్ చూసుకుంటే మనకి తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఆంధ్రప్రదేశ్లో చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం పుదుచ్చేరి అనేవి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి మీరు మిగతా వాటిలో కూడా పెట్టుకోవాలనుకుంటే ఇంకా సెంటర్స్ అయితే ఉన్నాయి ఎస్ఆర్కి సంబంధించి సదరన్ రీజియన్ మీరు చెక్ చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే పేపర్ వన్ మనకి ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది మనకి జనరల్ ఇంజనీర్స్ అండ్ రీజనింగ్ అలాగే జనరల్ అవేర్నెస్ ఈ రెండు అయితే మనకి అందరికీ కామన్ గా ఉంటాయి మనకి పార్ట్ త్రీ చూసుకుంటే ఇందులో మీరు అప్లై చేసిన ట్రేడ్ బట్టి మీరు జనరల్ ఇంజనీరింగ్ సివిల్ అయితే కనుక వీటి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఉంటాయి ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ రిలేటెడ్ మెకానికల్ అయితే మెకానికల్ రిలేటెడ్ గా అయితే హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది పేపర్ టూ చూసుకుంటే మనకి డిస్క్రిప్టివ్ టైప్ లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు మీరు అప్లై చేసిన ట్రేడ్ని బట్టి సివిల్ అయితే సివిల్ రిలేటెడ్ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ రిలేటెడ్ మెకానికల్ అయితే మెకానికల్ రిలేటెడ్గా అయితే అయితే అడగడం జరుగుతుంది త్రీ హండ్రెడ్ మార్క్స్కి మీకు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ చూసుకుంటే యాజ్ యూజువల్గా గా వన్ ఫోర్త్ జీరో పాయింట్ టూ ఫైవ్ మార్కింగ్ అయితే మనకి పేపర్ వన్లో లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ మనకి అప్లై చేసే విధానం ఆన్లైన్లో ఎలా అని చూసినట్లయితే మీకు నోటిఫికేషన్లో క్లియర్ కట్ గా స్టెప్ బై స్టెప్ స్క్రీన్ షాట్తో సహా బట్టి అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేసుకోవాలంటే క్లియర్ కట్గా నోటిఫికేషన్ మొత్తం కూడా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి ముఖ్యంగా ఫోటో విషయానికి వస్తే ఖచ్చితంగా రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఉండాలి అలాగే ఫోటోగ్రాఫ్ పైన డేట్ అనేది కూడా ఉండాలని చెప్పారు ఇది కూడా మీరు మిస్ అయినట్లయితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మర్చిపోకుండా క్లియర్గా చెక్ చేసుకోండి ఓకే ఇది మనకి ఎస్ఎస్సీ జేఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అన్న గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అన్నా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ